ఏపీ మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అపాయింట్ చేసినటువంటి పాప అనుకోలేదు. అసలు ఈ రాష్ట్రంలో కనీసం ఒక్క పిహెచ్సీనైనా మీరు బాగు చేసినటువంటి పాపను పోయారా చంద్రబాబు నాయుడు గారు? ఒక్క ఆసుపత్రినైనా మీరు ఆనాడు అభివృద్ధి చేస్తుంటే ఈ రోజు కరోనా వైరస్ వంటి ఒక విపత్తును ఎదుర్కొనేటువంటి ఈ సమయంలో ఎంతో ఉపయోగకరంగా ఆసుపత్రులన్నీ ఉండేయా కాదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా. మీరు ఒక్క ఆసుపత్రిని అభివృద్ధి చేయలేదు. ఒక పిహెచ్సీని గాని, ఒక సిహెచ్సీని గాని, ఒక ఏరియా ఆసుపత్రిని గాని, ఒక జిల్లా ఆసుపత్రిని గాని ఒక్క నయా పైసా ఖర్చు పెట్టి మీరు అభివృద్ధి చేసిన పాపాన పోలేదు కదా. ఎన్నికల సమయంలో మాత్రం ఉత్తిత్తి జీవోలు మాత్రం అభివృద్ధి నిమిత్తం ఇచ్చామని ఒక పేపర్ల మీద జీవోలు ఇవ్వటం తప్ప ఎక్కడా కూడా ఒక్క ఆసుపత్రిని అభివృద్ధి చేయలేదు, ఒక్క డాక్టర్ని నియమించలేదు, ఉన్న 108, 104ల వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఇంకా సిగ్గుచేటు ఏంటంటే ప్రజలకు సంబంధించి ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి సంబంధించి కూడా దాదాపుగా 680 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి మీరు వెళ్లిపోతే ఆ బకాయిలు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ బకాయిలు ఆసుపత్రులకు సంబంధించి ఆ బకాయిలు అన్నింటినీ కూడా తీర్చి మళ్లీ యథావిధిగా రోగులకు సంబంధించి ఆ సేవలు అందించే విధంగా చర్యలు తీసుకున్నటువంటి మాట వాస్తవమా కాదా అని నేను అడుగుతా ఉన్నా. కేవలం నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించి, ఆరోగ్యశ్రీకి సంబంధించి నిధులు నిలిపివేసి కొన్ని వేల మంది ప్రజల ప్రాణాలు కోల్పోయే విధంగా చేయటం మాత్రమే కాదు, మీరు కనీసం ఆసుపత్రికి సరఫరా చేసేటువంటి మందుల విషయంలో కూడా ఆ బిల్లులకు సంబంధించి మీరు ఇవ్వకుండా ఏ విధంగా ఆసుపత్రికి సంబంధించి వచ్చినటువంటి ప్రజలకు రోగులకు మందులు సైతం దక్కకుండా చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 300 కోట్ల రూపాయలు ఆ మందుల కంపెనీలకి బకాయిలు చెల్లించిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. అటువంటి పరిపాలన కొనసాగించినటువంటి మీరు ఒకవేళ ప్రజల దురదృష్టవశాత్తు ప్రజల కర్మగాలి ఏదైనా మీరు తిరిగి ముఖ్యమంత్రి అయ్యుంటే గనక ఈరోజు ఈ రాష్ట్రం ఏ విధమైనటువంటి పరిస్థితి, ఎంత భయానకమైనటువంటి పరిస్థితి ఎదుర్కొనేదో ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, గత 5 సంవత్సరాల కాలంలో మీకు ప్రజలు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని రాష్ట్రాన్ని ఎంతగా బస్టు పట్టించారో ప్రజలందరికీ కూడా తెలుసు. దాని పర్యవసానమే మిమ్మల్ని మళ్లీ ప్రతిపక్ష నాయకుడు ఈరోజు ఆ స్థానంలో కూర్చోబెట్టారు. కనీసం ఇప్పుడైనా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అయినా ప్రతిపక్ష నాయకుడిగా మీ బాధ్యత కనుక సక్రమంగా నిర్వర్తించకపోతే రానున్నటువంటి రోజుల్లో మీకు ఆ స్థానం దక్కటం కూడా మీకు కష్టమే అన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ, బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా మీరేదన్నా ఈ విపత్కర సమయంలో ప్రజలకు అండగా నిలబడటానికి మీరేదైనా నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు ఇస్తే తప్పకుండా మా ప్రభుత్వం తీసుకుంటుంది, వాటిని అమలు చేస్తుంది. అంతేగాని మీరు ఎక్కడో హైదరాబాద్లోనో మీకు సంబంధించినటువంటి ఆ భవనాల్లోనో కూర్చుని ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి నివారణ కార్యక్రమాలకు మీరు గనక అడ్డు తగిలితే ప్రజలు ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్తారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి పరిస్థితుల్లోనే మీ ప్రభుత్వ పరంగా పెరుగుతున్నటువంటి కేసులకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకునేటువంటి కార్యక్రమాలకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు ఏ విధంగా అసత్య ప్రచారాలకు పాల్పడుతూ ఉన్నారో, అవన్నీ అసత్య ప్రచారాలు, ప్రజలకు సంబంధించి కేసులు పెరుగుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం కూడా దాన్ని ఆ పరిస్థితిని ఎదుర్కొనడానికి ఎంత సంసిద్ధంగా ఉందో ఒక్కసారి మేము చేసేటువంటి కార్యక్రమాలు మేము మీరు వింటే దానికి సంబంధించి కూడా భవిష్యత్తులో మీరు ఆ విధంగా మాట్లాడకుండా ఉంటారు అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఆ కార్యక్రమంలో భాగంగానే మరి ఈరోజు రాష్ట్ర దేశ వ్యాప్తంగా ఎక్కడా కూడా ఏ రాష్ట్రము కూడా చేయనటువంటి టెస్టులు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తుంది అని రాష్ట్రమంతా కూడా గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఏ పరిస్థితిని టెస్టులు ఎక్కువగా చేస్తే కేసులు ఎక్కువగా నమోదు అవుతాయి అన్న భయం ఏమాత్రం భయపడకుండా ఆ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలన్న గౌరవ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 16,43,319 టెస్టులు మేము చేయటం జరిగింది. ఆ టెస్టుల్లో 96,298 మందికి పాజిటివ్ గా నమోదైతే అందులో ప్రభుత్వం తీసుకున్నటువంటి నివారణ చర్యల ద్వారా సక్రమం సరైనటువంటి సమయంలో ఇచ్చినటువంటి వైద్యం ద్వారా అందజేసినటువంటి వైద్యం ద్వారా 46,301 మందిని మేము తిరిగి ఆరోగ్యవంతులుగా వారి కుటుంబాల దగ్గరికి వారి ఇళ్లకి మేము పంపించడం జరిగింది. 96,298 మంది పాజిటివ్ గా ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైతే సుమారుగా
46,300 ఒక్క మందిని మేము తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తిరిగి వారి ఇళ్లకు పంపించడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఇంకా మన రాష్ట్రంలో 48,956 యాక్టివ్ కేసులు ఉండటం జరిగింది. అందులో ఇప్పటి వరకు హోమ్ క్వారంటైన్ కోరుకుని మేము ఇళ్లల్లోనే ఉంటాము, తగినటువంటి వైద్య సదుపాయం మాకు ఇళ్లల్లోనే అందజేయండి, మాకు ఇంట్లో తగినటువంటి సౌకర్యాలు అని ఉన్నాయని చెప్పి ప్రభుత్వానికి అధికారులకి విజ్ఞప్తి చేస్తే 15,000 మంది ఈ 48,956 పాజిటివ్ కేసుల్లో 15,000 మంది ఇప్పటికీ హోమ్ క్వారంటైన్ లో ఉండటం జరిగింది. సుమారుగా కోవిడ్ హాస్పిటల్స్ లో ఏదైతే 138 కోవిడ్ హాస్పిటల్స్ ఉన్నాయో, ఈ 138 కోవిడ్ హాస్పిటల్స్ లో 13,992 మంది పాజిటివ్ కేసులు అడ్మిట్ అయి ఉన్నారు. వారందరికీ కూడా ప్రభుత్వం ద్వారా అందించేటువంటి ఆ ట్రీట్మెంట్ తీసుకుని కోలుకునే దిశగా ముందుకు వెళ్తా ఉన్నారు. ఆ విధంగా కోవిడ్ కేర్ సెంటర్స్ లో సుమారుగా 15,815 మంది ఈరోజు అక్కడ చికిత్స పొందుతూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 96,298 మందికి పాజిటివ్ కేసులు నమోదైతే అందులో 1,041 మంది ఈరోజు మరణించడం జరిగింది. వారికి సంబంధించినటువంటి ఆ పరిస్థితుల్లో ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి 10 లక్షల మందికి మనం టెస్టులు చేసేటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం ఆ టెస్టుల్లో అగ్రగామిగా ఉందనటానికి నిదర్శనం. ప్రతి 10 లక్షల మందికి మనం పరీక్షలు చేస్తే పాజిటివ్ రేటు 5.6గా రావటం జరిగింది. ఈ విధంగా మనం ఏ విధంగా ప్రిపేర్నెస్ పెంచుకున్నా ఉంటే మార్చి నెల మొదటిలో 1-2 ల్యాబ్లకు పరిమితమైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 20 ల్యాబ్లను మనం పెంచుకుంటాం జరిగింది. ఆ విధంగానే టెస్టులకు సంబంధించి కూడా దాదాపుగా అప్పటి రోజుకి కొన్ని 2,000, 3,000, 4,000 మనం టెస్టులు చేసే సామర్థ్యం నుంచి ఈరోజు ప్రతి రోజు కూడా 50,000 టెస్టులు ఈరోజు ఈ రాష్ట్రంలో చేసేటువంటి పరిస్థితికి మనం ముందుకు వెళ్ళాం. దానితో పాటు ఈరోజు రాష్ట్రం ఉన్నటువంటి ఈ ఆర్థిక పరిస్థితుల్లో ప్రతిరోజు కూడా కేవలం టెస్టులకే మనం 5 కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉన్నాం. కేవలం ప్రతిరోజు ప్రజలకు సంబంధించి ఈ టెస్టులు, అది ఆర్టీపీసీఆర్ కానివ్వండి, ట్రూనాట్ కానివ్వండి, ర్యాపిడ్ కిట్స్ ద్వారా కానివ్వండి, మనం ఏ టెస్టులు చేసినా కూడా ఆ టెస్టులకు సంబంధించి ప్రతిరోజు 5 కోట్ల రూపాయలు వెచ్చించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మనం ఈ కేసులు పెరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం సమర్థవంతంగా ఎదుర్కొంటా ఉన్నాం. మరింత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ కేసులు ప్రతిరోజు ఇన్ని పెరగటానికి గల ప్రధాన కారణం ఎక్కువగా మనం టెస్టుల సామర్థ్యాన్ని పెంచుకుంటూ మాత్రమే కాకుండా ఆ టెస్టులను కూడా క్లస్టర్స్ లో ఎక్కువగా మనం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే జోన్ రెడ్ జోన్స్ ఉన్నాయో, ఏదైతే క్లస్టర్స్ ఉన్నాయో